తెలుసుకోవాలిస్తున్నా. ప్రభాకర్ గారు, హలో ప్రభాకర్ గారు చెప్పండి. హలో హలో ప్రభాకర్ గారు, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. ప్రభాకర్ గారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఓకే, మీరు ఏం చెప్పాలనుకున్నా ప్రభాకర్ గారు? టీవీని జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల తెలుగుదేశం పథకం అయిందమ్మా మేడం. కానీ ఏంటి, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు. ఓకే మేడం, ఓకే చెప్పండి. అర్థమైందండి చెప్పండి. బెటర్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు. ఓకే, బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ కాదు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బాగుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ బాగుందా అనేది కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీని భవిష్యత్తులో నడిపించగలరు? ఓకే, మరి తర్వాత చంద్రబాబు, తర్వాత చంద్రబాబు అడ్మినిస్ట్రేటర్ గా ఎన్ని రోజులు ఉంటారు? ఓకే, ఒక 10 ఏళ్ళు ఉంటారు అనుకుంటారు. తర్వాత అదే ప్రశ్న ప్రభాకర్ గారు. ఓకే, మీ అడ్మినిస్ట్రేషన్ బాగుంది అంటున్నారు, ఓకే దానికి ఒప్పుకుంటారు. కాకపోతే వాట్ నెక్స్ట్? చంద్రబాబు తర్వాత ఎవరు అంత పరిపాలనాడు? చంద్రబాబు నాయుడు. ఓకే రైట్, ఇంకా చంద్రబాబు నాయుడే టీడీపీ అంటే అంటారు. రైట్, థ్యాంక్ యూ అండి ప్రభాకర్ గారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. సార్ కాల్ తీసుకుందాం. హలో హలో వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు నమస్తే అండి, చెప్పండి. హలో వెంకటస్వామి గారు, వినపడుతుందా మీకు? చెప్పండి వెంకటస్వామి గారు. తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నారు కదండి. అవునండి చెప్పండి. అయితే 10 సంవత్సరాలు ఇటు కేఆర్ ఉంటాడు, జగన్ ఉంటాడండి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కొత్తగా వాళ్ళు బాలయ్య బాబుకి నోటు డెలివరీ ఉండదు, చంద్రబాబు గారికి ఉండదు. నోటు డెలివరీ వచ్చేటప్పుడు కల్లా నీకు జూనియర్ ఎన్టీఆర్ నోటు డెలివరీ మాట్లాడగలుగుతుంది. నోటు డెలివరీ వచ్చేటప్పుడు కూడా మించిన వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళలో. శుభ్రంగా ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు, ఏమి ఉంటారు ఏమో. కాళ్ళు వచ్చినా 10 సీట్లు కొన్ని సీట్లు తెలుసుకునేవాడే, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పటికీ పార్టీ పరంగా పెద్దగా మార్పులు చేర్పులు ఏమి జరగవు, కాకపోతే మరికొంతకాలం సమయం తీసుకుంటే బాగుంటుంది అంటే అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ కాల్ ఇస్తున్నాం. హలో హలో నారాయణ స్వామి గారు. హలో నారాయణ స్వామి గారు చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి నారాయణ గారు. మేడం, ఎన్టీఆర్ వారసులు ఎవరని మీరు ప్రోగ్రామ్ పెట్టారు కదా? అవునండి. మళ్ళీ దీని తెలుగుదేశం ఎట్లా వస్తుంది మేడం? ఎవరండి ఎన్టీఆర్ వారసులు ఎవరు అని మీరు ప్రోగ్రామ్ పెడతారు కదా, దీంట్లోకి తెలుగుదేశం ఎట్లా వస్తుంది మేడం? ఎన్టీఆర్ రాజకీయ వారసులు ఎవరు అండి? అది మీరు వేయడం లేదు కదా మేడం. ఎన్టీఆర్ వారసులు ఎవరు, అసలైన వారసులు ఎవరు అని వస్తుంది కదా. ఓకేనండి, నేను కూడా చెప్తున్నాను, బ్రేకింగ్ ప్లేయర్స్ లో కూడా పడుతుంది అసలైన రాజకీయ వారసులు ఎవరనేది. చూడండి మీరు చెప్పండి, క్వశ్చన్ అయితే ఎన్టీఆర్ రాజకీయ వారసులు ఎవరు అనేది చెప్పండి. మీరు చెప్తున్నారు మేడం, నేనైతే కాదనడం లేదు. ఓకే, మీరు ఎన్టీఆర్ అసలు వారసులు ఎవరు అని క్వశ్చన్ మార్క్ పెట్టినారు. తెలుగుదేశం అని పెట్టాలి కదా మేడం. తెలుగుదేశం ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం అసలు వారసులు ఎవరు అని మీరు ప్రోగ్రామ్ పెట్టాల మేడం. ఎన్టీఆర్ అసలు వారసులు ఎవరు అని క్వశ్చన్ మార్క్. ఎన్టీఆర్ తెలుగుదేశం అసలు వారసులు కాదండి, ఎన్టీఆర్ రాజకీయ వారసులు ఎవరు? ఇప్పుడు ప్రెసెంట్ రాజకీయ వారసులు ఎవరు అని చెప్తున్నాము. సరేనండి, ఓకే, ఇప్పుడు మీరు ఎన్టీఆర్ రాజకీయ వారసులు ఎవరు అని అనుకుంటున్నారు టీడీపీకి చెప్పండి. ఎన్టీఆర్ ఒక టీడీపీని స్థాపించారు, టీడీపీ పార్టీని స్థాపించారు. మీ దృష్టి ప్రకారం, మీ ఊహ ప్రకారం అసలైన రాజకీయ వారసులు సీనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని నడిపించగలగడానికి ఎవరని మీరు అనుకుంటున్నారు? కరెక్టే మేడం, టీడీపీ స్థాపించింది ఎన్టీఆర్.
ఎన్టీఆర్ కూడా మళ్ళా నో పార్టీ పెట్టినాడు మేడం. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ కూడా నో పార్టీ పెట్టినాడు, అల్లునికి తెలుగుదేశం ఒప్పించినాడు, కొడుకు నో పార్టీ పెట్టినాడు. సీనియర్ ఎన్టీఆర్ పెట్టింది ఒకటే పార్టీ అండి, అది టీడీపీనే, తెలుగుదేశం పార్టీనే. మళ్ళా నోటు ఉంది మేడం, మళ్ళా ఆయన కూడా ఒకటి మళ్ళా పోటీ చేసినాడు ఆయన. ఓకే రైట్, చెప్పండి. మేము తెలుగుదేశం మేడం. ఓకే రండి, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ ని క్యాచ్ చేయండి, మీరు క్వశ్చన్ క్యాచ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఎవరు అనుకుంటే ఎట్లా చెప్పాలా మేడం, మీరు ఆడ ప్రోగ్రామ్ లో వస్తాండేది వారసులు ఎవరు ఎవరు అని వస్తాంది, ఎట్లా అని చెప్పాలా మేడం మేము. ఓకే, మీరు చెప్పలేకపోతున్నారా అయితే. ఏముంది, జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా సరే, బాలకృష్ణ వచ్చినా సరే మాకి. ఓకే చెప్పేశారు కదా, రైట్, థ్యాంక్ యూ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్పెషల్ ఏదో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ అనంతరం అప్డేట్స్ ప్రసన్న అదే స్టే విత్ అస్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.